మన గన్నేరవరం మండలంలోని గుండపల్లిలో గంగపల్లి మరియు గుండపల్లి ఆటో యూనియన్ సభ్యులతో రోడ్డు పైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనవరి 27 నుండి ఫిబ్రవరి 2 రోడ్డు సేఫ్టీ వీక్లో భాగంగా మన గంగపల్లి మరియు గుండపల్లి ఆటో యూనియన్ సభ్యులతో గంగపల్లి నుండి గుండపల్లి వరకు ఆటోలపైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, మన ఆటో సభ్యులందరూ కూడా, ఆటో డ్రైవర్లందరూ కూడా క్రమశిక్షణతో ఉంటూ యూనిఫామ్ ధరించి మరియు రోడ్డు సేఫ్టీని కంపల్సరీగా పాటిస్తూ రోడ్డు భద్రతను ఖచ్చితంగా చూస్తూ, ఎందుకంటే ప్రయాణికులు ఎక్కడం జరుగుతుంది, ఈ ఆటోలో 10 మంది ప్రయాణికులు ఎక్కడం జరుగుతుంది, ఆ యొక్క ప్రాణాలు కూడా మీ చేతిలో ఉంటాయి. చిన్న ప్రమాదం జరిగినా కానీ ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ భద్రతను ఖచ్చితంగా పాటిస్తూ ఎక్కువ ఓవర్లోడింగ్ ఎక్కించుకోకుండా నిర్దిష్ట ప్రమాణాలను పాటిస్తూ డ్రైవ్ చేస్తూ ప్రజల యొక్క సేఫ్టీని మీరు కాపాడాలని, మరియు మీరు కూడా క్రమశిక్షణతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా లైసెన్స్తో అందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండి, ఫిట్నెస్ కలిగి ఉండి జాగ్రత్తగా వెహికల్ నడుపుతూ అందరి యొక్క ప్రాణాలను మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా నడిపి రోడ్డు సేఫ్టీని మీరందరూ కూడా పాటించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆంజనేయులు మరియు మిగతా అందరి సభ్యులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు ఇటువంటి. వీళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నాము. మన కరీంనగర్లో వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దాదాపు 90% మన మండలం నుండి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ క్యూఆర్ కోడ్ ఒకసారి వచ్చిందంటే ఆటోలోకి ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ ఉంటుందన్నమాట. ఒకసారి క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకుంటే ఆటో ఎక్కడికి వెళ్తుంది, ఏమైనా ఎమర్జెన్సీ సందర్భంలో ఆటో ఎక్కడికి వెళ్తుంది, ఏ రూట్లో వెళ్తుంది అనేది మన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, హైదరాబాద్కి కనెక్ట్ అవుతుంది. ఆటో జీపీఎస్ కూడా మనం అది ఎటు వెళ్తుంది అనే డైవర్షన్ కాకుండా చూసుకోవచ్చు. అది కూడా మన 90% మన గుండపల్లిలో కంప్లీట్ అయింది. ఇంకొక 10% మిగిలి ఉంది. 10% కూడా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా క్యూఆర్ కోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్స్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టి ఏసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు కూడా రావడం జరుగుతుంది. వచ్చి మీ అందరికీ కూడా ఆటోలో అందరికీ కూడా స్టిక్కరింగ్ చేయడం